సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నారు. చెంగల్పట్టు జిల్లా తిరుక్కలికుండలోని ఫామ్ హౌస్ లో అభినయ్ బలవన్ మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో అభినయ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల తిరుక్కలికుండలోని ఓ బంగ్లాను అభినయ్ కొనుగోలు చేశారు. లాక్డౌన్ కారణంగా ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉండడంతో గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అదే బంగ్లాలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. మానసిక ఒత్తిడి కారణంగా అభినయ్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని చెంగల్పట్టు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నటి వాణిశ్రీకి ఒక కూతురు ఒక కొడుకు. ముగ్గురు కొడుకులను కనాలని వాణిశ్రీ అనుకునేవారట. అయితే అనారోగ్య సమస్య కారణంగా ఒక్కడితో సరిపెట్టుకున్నానని ఓ సందర్భంలో చెప్పారు. అందుకే తన బాబుకు అభినయ్ వెంకటేష్ కార్తీక్ అని మూడు పేర్లు పెట్టుకున్నానని చెప్పారు. అమ్మాయి పేరు అనుపమ. ఇద్దరు వైద్య విద్యను అభ్యసించారు. అభినయ్ భార్య కూడా వైద్యురాలే.